రాజు యాదవ్ జబర్దస్త్ గెటప్ సీను నటించిన సోలో హీరోగా వచ్చిన ఈ రాజు యాదవ్ మూవీ ఎలా ఉందంటే, సహజంగా గెటప్ సీన్ అంటేనే కామెడీ స్కోప్ ఎక్కువగా ఉండే మూవీ అని అనుకుంటాము. కానీ ఈ మూవీలో కామెడీతో పాటు మంచి మెసేజ్ ఇవ్వటం బాగుంటుంది. అలానే మంచి యాక్టింగ్ స్కోప్తో తీసిన ఈ చిత్రము స్టోరీ లైన్ వచ్చేసి, ఊర్లో డిగ్రీ అయిపోయి ఖాళీగా జాబ్ చేయకుండా ఉండే ఉంటూ క్రికెట్ ఆడే హీరోకి అనుకోకుండా క్రికెట్లో బంతి తగిలి మొహం నవ్వు మొహంగా మారిపోతుంది. దాని ట్రీట్మెంట్కి పైసలు లేక అలానే ఉంటాడు. అనుకోకుండా లైఫ్లో ఏదో ఒకటి చేయాలని హైదరాబాద్కు వచ్చి క్యాబ్ డ్రైవర్గా చేస్తున్న టైంలో అప్పుడే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమించడం కోసం చేసే పనులు, అనుకోకుండా అమ్మాయి మరొకరిని ప్రేమించి హీరోని వదిలి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ రాజు యాదవ్ ఫస్ట్ 20 మినిట్స్ స్లో నేరేషన్ రొటీన్ కామెడీ సీన్స్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కామెడీ ట్రాక్ పర్లేదనేలా ఉంటాయి. ఆ తదనంతరం హైదరాబాద్కు వచ్చి అమ్మాయిలు వెనకపడి సన్నివేశాలు, అమ్మాయి కోసం మనోడు పడే తపన అబ్బో వేరే లెవెల్ అనుకోండి. ఇకపోతే ప్రస్తుత జనరేషన్లో గర్ల్స్ ఫాస్ట్ జనరేషన్కి ఎలా అడిక్ట్ అవుతున్నారు, దానివల్ల కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను ఎలా మోసం చేస్తున్నారు, ఇలా ఫాస్ట్ జనరేషన్లో కర్నింగ్ మైండ్ సెట్ అమ్మాయిలు వెనకపడి మోసపోయి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే మెసేజ్ చూపించడం బాగుంటుంది. అలానే హీరో ఫ్రెండ్స్కు మరియు మరికొంతమంది మధ్య జరిగే సన్నివేశాలు కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ప్రస్తుత జనరేషన్కి వారి కనెక్ట్ అవుతాయి. అలానే ఈ రాజు యాదవ్ మూవీని ఉన్నంతలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే తీశారు. అలానే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ పర్లేదనేలా ఉంటుంది. మ్యూజిక్ ఓకే అని చెప్పాలి. ముఖ్యంగా గెటప్ సీన్ యాక్టింగ్ గురించి చెప్పాలి. సహజంగా గెటప్ సీన్ అంటేనే కామెడీ తప్ప ఏమి ఉండదు అనుకునే వారికి ఈ మూవీ తనలో ఒక మంచి నటుడు, అందులోనూ మంచి టైమింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడని తెలియజేసే సన్నివేశాలు బాగా ఉంటాయి. అలానే లవ్ మరియు కర్నింగ్ గర్ల్స్ వంటి వారి వల్ల జరిగే అనర్థాలను బాగా చూపించారు. సో ఒకసారైతే ఈ మూవీ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.